కేంద్రంపై సీఎం కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించారు. తాడు బేడవు తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో పోరాటం చేయాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలకు భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ ఢిల్లీకి మంత్రుల బృందం వెళ్లాలని, 20న కేంద్ర ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసన తెలపాలని ఆదేశించారు. రైతు బంధు, దళిత బంధుపై విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేసీఆర్ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేశారు. వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాటం చేయాలని ఎజెండా ఫిక్స్ చేశారు గులాబీ బాస్. ఈ నెల 20న గ్రామస్థాయి నుంచి బీజేపీ లక్ష్యంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. రైతులను సమీకరించి నల్ల జెండాలు, చావు డప్పు వంటి నిరసన కార్యక్రమాలతో కేంద్ర వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రైతులతో కోటి సంతకాలు సేకరణ చేసి ఢిల్లీకి సెగ తగిలేలా చేయాలని ప్లాన్ వేశారు. ఇదే విషయాన్ని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వంపై దండయాత్రేనన్న సంకేతాలిచ్చారు. విస్తృత స్థాయి సమావేశం సుదీర్ఘంగా సాగింది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిపైనే కేసీఆర్ హాట్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ మంత్రుల బృందాన్ని ఢిల్లీకి వెళ్లాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసి తాడోపేడో తేల్చుకుని రావాలని, సమయం ఇవ్వకపోతే అక్కడే కూర్చోవాలని మంత్రులకు హితవు చెప్పారు సీఎం కేసీఆర్. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన, ఈరోజు మరోసారి 6 మంత్రుల బృందం ఢిల్లీకి వెళతామన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి వానాకాలం పంట మొత్తం కొనాలని కోరతామన్నారు. కేంద్రం సేకరించవలసినటువంటిది, వాళ్ళు మొదట్లో ఇచ్చినటువంటి టార్గెట్ 40 లక్షల మెట్రిక్ టన్ల బియ్యము అంటే దానికి సరిపోను, 59 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాత్రమే ఈ వానాకాలంలో కొనేటట్లు కేంద్రం గతంలో మనకు ఎంఓయూ చేసింది. ఇగో దీని సంగతి తేల్చమనే కేంద్రం దగ్గరికి మంత్రుల యొక్క బృందము వస్తే, అదనంగా వస్తే మేము చూస్తాంలే, మేము కొంటాంలే, నోటి మాట చెప్పినారు. ఇక వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యేలు, రైతు బంధు సమితి అధ్యక్షులకు కేసీఆర్ సూచించారు. అదే సమయంలో రైతు బంధు మీద అపోహలు వద్దని, యథావిధిగా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దళిత బంధుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తామని చెప్పారు. రైతు బంధు యథావిధిగా ఇస్తామని, దళిత బంధు మొదట ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఇస్తామని చెప్పారు. ఆ తరువాత దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ దళిత బంధు అమలు చేస్తామని వెల్లడించారు. వరి వేస్తే రైతు బంధు ఇవ్వరనేది దుష్ప్రచారమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు బంధు సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని, ఆంక్షలు లేకుండా అందరికీ ఇస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ బతుకున్నంత వరకు రైతు బంధును ముట్టుకునేది లేదు, ఆ పెట్టుబడి ఎవరు లేడని మళ్ళీ పునరుద్ఘాటించి చెప్పినారు. దీంట్లో ఎవరు కూడా ఎవరో ఆయన రేపు రైతు బంధు ఎత్తేనికి కుట్ర బంతున్నాడు ఒకడు మాట్లాడతాడు, రకరకాలుగా కేసీఆర్ మానస పుత్రిక అది. ఇంత తాపత్రయపడి చేసినటువంటి పథకం ఇది, మామూలు పథకం కాదు. నేను గతంలో కూడా చాలాసార్లు విపులీకరించి చెప్పిన, డైరెక్ట్గా ఫార్మర్కి ఇచ్చేటువంటి పెట్టుబడి ప్రపంచంలోనే ఏడలేదు, భారతదేశం కాదు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను సీఎం కేసీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రభుత్వ పదవులన్నీ భర్తీ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గాల్లో అందరూ కష్టపడి పనిచేయాలన్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యత తనదే అని భరోసా ఇచ్చారు. ఇక ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేసీఆర్ జిల్లాల పర్యటన వాయిదా పడింది. నిరసన తర్వాత ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటనను మొదలు పెట్టనున్నారు.